అందరికీ నమస్కారం అండి. కొత్త కథ ప్రారంభిద్దామా. ఈ కథ పేరు అందని మేఘాలు. వివేదుల విశాలాక్షి గారు రాశారు. ఆంధ్ర పత్రిక 1962లో ప్రచురింపబడింది. ఇంకా కథలోకి వెళ్దామా. ఆకాశంలో తొలకరి మబ్బులు తొంగి చూస్తున్నాయి. చల్లగా మెల్లగా సాగిపోతున్న పిల్లగాలి మల్లె మాలతుల పరిమళాన్ని క్రమం తప్పక ఇంటింట పంచుకుపోతోంది. దూరాన రేడియో తీయగా హాయిగా పాడుతోంది. వీధుల్లో విద్యుత్ దీపాల వరుసలు బారుగా కూర్చిన ముత్యాల తోరణంలాగా మెరిసిపోతున్నాయి. చక్కటి పరిసరాలు, ఆనందకరమైన ప్రకృతి, ఆకాశంలో మబ్బులతో దోవూల్చులాడే జాబిల్లి, ఇవన్నీ కలిసి కూడా డాబా గోడనానుకొని తదేక దీక్షతో దేనికోసమో ఎదురుచూస్తున్న రాధ మనోభావాలని కదల్చలేక సిగ్గుతో తలవంచాయి. జ్ఞాపకాల పుటల్లో కాలంతో కలిసి పయనించి చివరికి జీర్ణించిన పంక్తులలో అక్షరాలను ఆత్రంగా ఏరుకుంటోంది రాధ. కన్ను చెమర్చే మనసు ఓదార్చే మాట కోసం నేడు శూన్యమైతే నిన్న తలచి సంతోషించు, రేపు కోసం నిరీక్షించు అంటారు ఆశావాదులు. నేడు నిన్న రేపులలో భేదమే లేకుంటే అన్నీ కలిసి సమిష్టిగా ఎదురుదెబ్బదీస్తే తట్టుకునే మార్గం ఏమిటి? వీటి నుండి తప్పుకునేవారు ఎంతమంది? నిన్నటి నుంచి నీలో నీవు నిష్కారణ కార్యాలను ఊహించి అనవసరంగా నువ్వు బాధపడతావు, ఇతరులను బాధ పెడుతున్నావు అంటుంది అమ్మ. బాధపడడం, సుఖించడం అన్నవి మనుషుల మనస్తత్వాలపై ఆధారపడి ఉంటాయి. ఎంతటి కష్టంలోనైనా మనసు సరికట్టి చిరునవ్వు నవ్వగలిగేవారు లేకపోలేదు. అలాగే ఏ చిన్న తాకిడికి తట్టుకోలేక చిగురు టాకులాగా అల్లాడిపోయేవారు కోకొల్లలు. కష్టాలు అన్నదానికి నిర్వచనం చెప్పడంలో అంత సులువైన పని కాదు. ఒకరి దృష్టిలో వేదనగా పరిణమించింది ఇంకొకరి దృష్టిలో అల్ప విషయంగా తోచవచ్చు. నిరుపేదకు తినేందుకు తిండి, ఉండేందుకు ఇల్లు లేక కష్టపడుతూ ఉంటే ధనవంతుడు తన ధనాన్ని ఖర్చు పెట్టే దారి తోచక బాధపడుతున్నాడు. ఇంకా చిన్న పిల్లల వేదన పెద్దలకి నవ్వు పుట్టిస్తూ ఉంటాయి. వారి బుద్ధికి అందని ప్రతి చిన్న కదలిక వారికి సమస్య ఎన్నో తీరని సందేహాలతో బాధపడుతూ ఉంటారు. అమ్మనో అమ్మమ్మనో వేధించి జవాబు పొందే వరకు వారికి తోచదు. అది వేసవకాలం. రాధ అమ్మమ్మ ఒడిలో తల ఉంచి ఆకాశం వైపు చూస్తుంది. డాబాపై కూడా గాలన్న మాట లేదు. ఏమి ఎండలు, ఏమెండలు అంటూ అమ్మమ్మ విసనకర్ర అందుకుంది. ఉండమ్మమ్మ, కొంచెంసేపు విసరకు అంది రాధ. ఏం ఒక్కగా లేదుటే అని ప్రశ్నించింది అమ్మమ్మ ఆశ్చర్యంగా. అమ్మమ్మ మాట రాధకి వినిపించలేదు. ఆ మేఘం లేడిలాగా ఎంత చక్కగా ఉంది. కొమ్మలు, తల, తోక, కాళ్ళు అచ్చు నిన్న సర్కస్లో చూసిన లేడిలాగా ఉంది. అలా తొందరగా ఎందుకు పారిపోతోంది? వెనక నుంచి పులి వస్తున్నదా? లేదు, చెవుల పిల్లి వస్తుంది. అది పరిగెడుతోంది ఎందుకో. అమ్మమ్మ, ఏం రాదా, మేఘాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? దేవుడి దగ్గరకమ్మా. దేవుడు వాటన్నిటినీ కూడబెట్టి మనకు వర్షమిస్తాడు. మనమే ఎందుకు కూడబెట్టకూడదు? అమ్మమ్మ, చక్కగా నా బుల్లిపెట్ట నిండా పోసుకుని ఆడుకుందను కదా. ఆ మేఘాలు మనకు అందవమ్మా. అవి అలా దూరంగా మనల్ని ఊరిస్తూ ఆకాశం మీద పరుగులు తీస్తాయి. దగ్గరికి వస్తే అంతా ఆవిరి పొగ. ఏముంటుంది అందులో? ఆనాడు అందని మేఘాల గురించి బాధపడింది రాధ. ఒక్క మేఘాలే కాక జీవితంలో దూరం నుంచి ఊరించి అంది అందకుండా తప్పుకుపోయేవి అనేక ఉంటాయని ఆమెకు తెలియదు. సుబ్బయ్య ఇంట్లోంచి హార్మోనియం సరిగమ్మ అంటుంది పంకజం. బొంగురు కంఠంతో లంబోదర అంటున్నది. ఏమాత్రం సంగీత పరిచయం ఉన్నవాళ్లైనా ఆ అపస్వరం, ఆ గొంతు వినలేక చెవులు మూసుకోవలసిందే. సుబ్బయ్య మాత్రం తన కూతురు పాట విని పొంగిపోతున్నాడు. అమ్మా, నాకు సంగీతం చెప్పించవే, ప్రాధేయపడి అడిగింది తల్లిని. అంత చిన్న వయసులో కూడా తన కోరిక తీరేది కాదేమో అన్న సంశయం ఆమెను తల్లి దగ్గర ప్రాధేయపడేలాగా చేసింది. రాధకి తమ సంసారం గురించి కొంతవరకు తెలుసు. తండ్రికి వచ్చే కొద్దిపాటి జీతంతో సంసారం గడవాలి. తల్లి ఎంత కప్పుకుందామన్నా ఆవిడది కనిపిస్తూనే ఉండేది. పండగలకి తోటి పిల్లలు కొత్త పరికిణీలు, ఫ్రాకులు తొడుక్కొని తిరుగుతూ ఉంటే ఇంట్లో ఉతికిన పరికిణీ కట్టుకుని
నాది కొత్తదే అని దబాయించేది తోటి పిల్లలను. రామనాథం గారి సంసారం గురించి ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు. రాధ మాటలకి తోటి పిల్లలు పగలబడి నవ్వి ఇప్పుడే దర్జీ దగ్గర నుంచి మీ నాన్న తెచ్చాడు కదూ అనేవారు. ఆటలు మానే కన్నేళ్లతో రాధ ఇంటికి తిరిగి వచ్చేసేది. అమ్మా ఏమంటావమ్మా, రాధ హెచ్చరించింది. అలాగేనమ్మా, వచ్చే నెల నుంచి నేర్చుకుందువు కానీ అన్నది తల్లి. ఆ వచ్చే నెల ఎప్పటికీ ఈ నెలగా మారదని రాధ తల్లికి తెలుసు. చిన్నారి రాధ మాత్రం తాను వచ్చే నెల నుంచి సంగీతం నేర్చుకుంటానని తన నేస్తగాళ్ళకి చెప్పింది. అంతా మరోసారి గుసగుసలు ఆడేవారు. ఈసారి రాధ కళ్ళన్నీళ్లు నింపుకోలేదు. నేర్చుకున్నప్పుడు చూస్తారుగా అన్నది ఉక్రోషంతో. పీటల మీద ఉన్న కూతుర్ని అల్లుణ్ణి చూసి కళ్ళొత్తుకున్నారు రామనాథన్ దంపతులు. నువ్వు అదృష్టవంతురాలివి రాధ అన్నది తల్లి. నీ మొగుడు దేవుడి లాంటి వాడమ్మా అన్నాడు తండ్రి. చదువుకున్న కుర్రాళ్ళంతా ఇలా కట్నాలు తీసుకోమంటే అనుకున్నారు అమ్మల కన్నా అయ్యలు. అల్లుడేం చదువుకున్నాడమ్మా ప్రశ్నించిందో ఒక ముత్తైదువ. ఇంటర్ పాస్ అయ్యాడు, డాక్టర్ చదువుతాడట అన్నది రాధ తల్లి గర్వంగా. ఒక్క క్షణం తలపైకెత్తి చూసింది రాధ. నిజంగానా అన్నట్టు. మరేమనుకున్నావు, కళ్ళతోనే జవాబు చెప్పాడు పెళ్లి కొడుకు. రాధ మనసు ఆనందంతో నిండిపోయింది. డాక్టర్లంటే అందరిలాంటి వారు కాదని రాధకి చిన్నతన నుంచి ఒక అభిప్రాయం. ఆపత్ సమయాల్లో వాళ్ళు దేవుళ్ళలా కనిపిస్తారు అందరికీ. డబ్బుంటుందా వైద్యం చేయించుకోను. డాక్టర్ నిర్దయుడైతే ఎంతోమంది పేదలను తమ ఆత్మీయుల్ని కోల్పోవలసి వస్తుంది. తన రాజు అలాంటి వాడు కాదు. అతను ఉచితంగా మందులిస్తాడు. తాను రోగులకి సేవ చేస్తూ అతడికి సహాయపడుతుంది. తనకి చదివే ఉంటే వదిన, నువ్వేం చదువుకున్నావు? మరుదులు వేసిన ప్రశ్నకు రాధ సిగ్గుతో బుర్రంచుకుంది. అన్నయ్య నిన్ను చదివిస్తాడట, అమ్మతో చెప్తున్నాడు. అంత అదృష్టమా అని అనుకుంది రాధ తనలో తానే. మెడిసిన్ చదువుతానన్నారుగా అని ప్రశ్నించింది రాధ. నిజమే అనుకున్నాను, కానీ నాన్న ఒప్పుకోవడం లేదు. దూరం పోవద్దంటుంది అమ్మ. ఏం చేయడం, పోనిద్దు. నా మటుకు నాకు ఏదైనా ఒకటే, రాణించదలుచుకుంటే దేనిలోనైనా రాణించవచ్చు. ఇంతకీ నీకేం పట్టింపు లేదు కదా అన్నాడు రాజు. నాకేం పట్టింపు ఉంటుంది అన్నది రాధ. ఏమో డాక్టర్ గారి భార్యనవ్వాలని ఉందేమో అని అన్నాడు నవ్వుతూ. నిజానికి తను అనుకున్నట్టు జరగకపోయేసరికి బాధపడింది రాధ. కానీ తన మనోభావాలను మనసులోనే నిల్చుకునే అలవాటు రాధకు ఉగ్గుపాలతో పుట్టింది. ఏ విషయంలోనూ వెలికి పడకపోవడమే రాధ ప్రత్యేకత. ఆ వెనక రెండేళ్ల నాడు పరీక్షలకి వెళ్ళవద్దని అత్తగారు అన్ననాడు కూడా రాధ నోరెత్తలేదు. చదువు చెప్పించావు, బానే ఉంది, కానీ ఈ సమయంలో దానిని పరీక్షకు పంపడమేమిట్రా? ఎవరైనా వింటే నవ్విపోగలరు. ఏడో నెల వచ్చేలాగా ఉంది, నేడో రేపో పురిటికి తీసుకువెళ్తానంటుంటే అన్నది రాధ అత్తగారు. అత్తయ్య మాటే కానిద్దరు, ఇప్పుడు మించిపోయిందేముంది, చదివిన చదువు ఉత్తునే పోదు కదా, పరీక్ష పాస్ అయ్యే యోగం ఉంటే ఇంకో నాడు వెళ్ళొచ్చు అన్నది రాధ నిర్లిప్తంగా. చూడమ్మా రాధ, పాప ఎంత బాగుందో అన్నది తల్లి. రాధ బరువుగా నెట్టూర్చింది. అబ్బాయా అమ్మాయా ప్రశ్నించింది రాధ. అమ్మాయే, ఏ పిల్ల అయితే ఏంటి, దాని బరువు చెలకన పడింది అన్నది అమ్మ సంతోషంతో. నిజానికి ఏ పిల్లైనా తల్లికి ఒకటే, అందులోనూ ప్రథమ సంతానం కూతురా కొడుక అన్నది ఆలోచించరు. అందంగా ఆరోగ్యంగా ఉంటే చాలు. కానీ రాధ విషయంలో అలా కాదు. తాను కడుపుతో ఉన్నానని తెలిసిన దగ్గర నుంచి మగపిల్లాడు పుడతాడు అని అనుకునేది. రాజుతో కూడా ఆ విషయమే చెప్తూ ఉండేది. కొన్ని నెలల్లో పుట్టబోయే బిడ్డ రూపురేఖల్ని తలుచుకుని మురిసిపోయేది. నిట్టూర్చింది రాధ. నామకరణం చేస్తూ నీ కొడుక్కి ఏం పేరు పెట్టేది రాధా అన్నాడు రాజు కొంటగా. రాధ కోపంగా చూసి ఇంకెవరు వినలేదు కదా అని సర్దుకుంది. రాధ నలుగురు పిల్లల తల్లి అయింది. పెద్ద కూతురు మాధవి 8వ క్లాసు, తర్వాత వాడు రవి. రవికి బాబుకి 3 ఏళ్ళు తేడా. కడసారి ముద్దుల పట్టి సీత. సాయంకాలం 5 గంటలకి రాజారావు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వయలిన్ను సరిగమలు పలుకుతోన్నది. ఏమిటి విశేషం అని గదిలోకి తొంగి చూశాడు రాజు. ఒక చాప మీద రాధని ఎదురుగా 40-45 ఏళ్ల వయసులో ఉన్న నూతన వ్యక్తి కనిపించారు. వెనక నుంచి కాఫీ కప్పుతో వచ్చిన రాధ రాజు ఆలోచనలనే ఆప్ చేసింది.
మాధవి సరదా పడుతుంటే రామయ్య గారిని పిలిపించాను. ఏదో చిన్నపిల్ల నేర్చుకుంటోంది, ఇంతకీ మహా ఎంత అయిపోతుంది కాబట్టి నెలకి 10 రూపాయలు ఇస్తే చాలన్నారు. ఆయన వయలిన్ కూడా ప్రస్తుతం ఏం కొనక్కర్లేదుట, తనది ఇస్తా అన్నారు అన్నది. మంచి పనే చేశావు, ఈ రోజుల్లో ఆడపిల్లలకి చదువు పాట అన్నీ ఉండవలసిందే అన్నాడు రాజు. 5-6 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు సాయంత్రం రామయ్య గారు కొంచెం ఆలస్యంగా వచ్చారు. మాధవి ఏ సందులో నుంచో చల్లగా జారుకుంది ఆటలకి. అమ్మ మాధవి అని పిలిచారు రామయ్య గారు. రాధ కూడా పిలిచి చూసింది. మాధవి అలకిడలేదు. అమ్మా మీరేమి అనుకోనంటే ఒక్క మాట చెప్పండి బాబు అన్నది రాధ కుతూహలంగా. మీ డబ్బుని వ్యర్థం చేయడం నాకు ఇష్టం లేదు. మాధవికి సంగీతం అంటే అభిరుచి లేదు, అందువల్ల కొంతకాలం అయితే అదే కుదురుతుందని చూశాను. ఇంతకీ ఇది పుట్టకతోనే రావాలి కదమ్మా అన్నారు నమ్రతగా. అంతేనా అంటూ మాస్టర్ వైపు చూస్తూ అంది రాధ బాధగా. ఆమె ముఖాన్ని చూస్తూ రామయ్య గారు ఆశ్చర్యపోయారు. నీకు ఒంట్లో కులాసగా లేదా అమ్మా, మంచం మీద కూర్చోండి అన్నారు ఆతృతగా. మరేం పర్వాలేదు బాబు, నిన్న కార్తీక పూర్ణమి కదా, ఉపవాసం ఉన్నాను, కాస్త మొహం తిరిగింది, ఇప్పుడు బాగానే ఉంది, మీరు వెళ్ళిరండి బాబు అన్నది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. మాధవికి మంచి వరుణ్ణి చూసి వివాహం చేశారు. రవి బీఎస్సీ పూర్తి చేశాడు. బాబు పియూసీ చదువుతున్నాడు. సీత 8వ క్లాస్లోకి వచ్చింది. నిండు కుండలాగా జీవితం ఒడిదుడుకు లేకుండా సాగిపోతోంది. ఆ మాటే రాధ అంటుంటే రాజు, పెద్దల నుంచి పిన్నల దాకా అందరూ మన్నిస్తారు, అదృష్టం అంటే నీదే, దేనికి కొరత లేదు, తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భర్త, అభిమానంతో అలరించే పిల్లలు, దేనికి లోటు లేని సంసారం, ఏ ఆడదానికి అంతకన్నా కావాల్సింది ఏముంది, అయినా ఏదో వెళితే రాదని ఏనాడు వదిలిపెట్టలేదు. అది అన్ని కొన్ని సమయాల్లో వెనకబడినా తిరిగి తిరిగి పైకి లేచేది. తను ఊహించిన దానికి ఏమాత్రం భిన్నంగా జరిగినా బాధపడేది రాధ. తొందరగా వచ్చేస్తానన్న రాజు 1 గంట ఆలస్యం అయితే ఆరాటపడేది. వస్తానన్న వేళకి రాకపోవడంతోనే తమ స్వతంత్రం తెలియజేసుకోవాలి అని అనుకుంటారు ఈ మగవారు. ఇంట్లో ఇల్లాండు పడే ఆరాటం వాళ్ళకి తెలిసిరాదు అనుకునేది. వయసు ముదురుతున్న కొద్దీ సంసారం పట్ల నిర్లిప్తంగా ఉండిపోయి కృష్ణ రామ అనుకోకుండా ఈ అకారణ అహంకార మమకారాలు దేనికి, అందరూ తన మాటే వినాలని, అన్నీ తను ఆశించిన రీతిగానే జరగాలని ఎందుకు అనుకోవాలి? ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుంది, అందరూ తన ఇష్ట ప్రకారం ఎందుకు నడవాలి అని తనని తాను సముదాయించుకో చూసేది. రవి బీఎస్సీ 1st క్లాస్లో పాస్ అయ్యాడు. మెడిసిన్ చదవకూడదా రవి అన్నది రాధ. ఎంఎస్సి చదువుదామనుకుంటున్నానమ్మా అన్నాడు రవి. ఎంఎస్సి చదివి ఏం చేస్తావు, మళ్ళీ అయ్యవారి పనే కదా, చక్కగా డాక్టర్ అయితే ఎంత పేరు ప్రఖ్యాతి, ఎంతమందికి సహాయపడవచ్చు అంది తాయిలం చూపించి చిన్న పిల్లాడిని ఊరిస్తున్నట్టు రాధ. అయ్యవారి పనంటే అంత చులకనన్నమాట నీకు, మరి ఆ అయ్యవారితో ఇంతకాలం ఎలా వేగుతూ వచ్చిందో పాపం అన్నాడు రాజు. చాలిద్దరూ 7 ముందుకి పోతుంటే మరీ చిన్నవారైపోతున్నారు, ఎదురుగా పిల్లలున్నారనైనా లేదు అంది రాధ విసుగ్గా. రవి మాట్లాడకపోవడంతో ఏమంటావు రవి అని తిరిగి తనే ప్రశ్నించింది రాధ. నాకు మెడిసిన్ చదవాలని లేదమ్మా అన్నాడు రవి నిశ్చలంగా. రాధ భారంగా నిట్టడిచింది. రాధ ముఖంలోని మార్పును రాజు గమనించాడు. ఇంకా టైం ఉంది కదా, వాడిని ఆలోచించుకొని అన్నాడు ఆ ప్రసంగాన్ని అంతటితో ఆపుచేస్తూ. రవి కాలేజీలో చేరవలసిన రోజు వచ్చింది. అతడికి మెడిసిన్లో కూడా సీటు వచ్చింది. బండిలో కాలు పెట్టే వరకు రాధ బోధిస్తూనే ఉంది. మెడిసిన్లో ఉన్న మంచి చెడ్డలు, రాధ ఆవేదన రాజు గమనించకపోలేదు. నేను వాడికి చెప్తానుగా అన్నాడు ఓదార్పుగా. స్టేషన్కు వెళ్ళిన రాజు తిరిగి వచ్చే వరకు రాధ అలా బొమ్మలా గోడగా అనుకునే నుంచుంది. అలా ఎంతసేపు నుంచుందో ఆమెకే తెలియదు. రాజు మృదుహస్తం ఆమెను ఈ లోకంలోకి తెచ్చింది. రాధా అన్నాడు రాజు ఆప్యాయంగా. ఆ స్వరంలో ఆవేదన నిస్సహాయత మిళితమై ఉన్నాయి. రాజు మొహంలోకి ఒక్కసారి చూసింది రాధ. ఆకాశంలో మబ్బులు పల్చనై దూది పింజల్లాగా దూర దూరంగా పరుగులు పెడుతున్నాయి. మానవ జీవితంలో ఆ మేఘాల్లాగే కనిపించి ఊరించి దూర దూరంగా తొలగిపోయే అవకాశాలు, అనంతరం వాటినన్నిటినీ ఉపయోగించుకోగలం అని అనుకోవడం
మన అవివేకాన్ని మాత్రమే తెలియజేస్తుంది. అనంత ఆకాశంలో తేలియాడే తెల్లని మబ్బుల్ని అందుకోలేకపోయామో అనే బాధపడడం ఎంత అసందర్భమో, ఆశించినవన్నీ సమకూరలేదని మదన పడడం కూడా అవివేకమే. ఆరేళ్ల రాధ అందని మేఘాలని తన పెట్టెలో నింపుకుందామని ఆశించింది. 40 ఏళ్ల రాధ తన తీరని కోరికలను తన బిడ్డల ద్వారా తీర్చుకుందామని తలచింది. 2 ఆమె దృష్టిలో అందని మేఘాలే అయ్యాయి. ఆ మేఘాలు మనకి అందవు, అవి అలా దూరంగా మనల్ని ఊరిస్తూ ఆకాశంలో పరుగులు తీస్తాయి. దగ్గరకు వస్తే అంత పొగ ఆవిరి ఏముంది అందులో అని అనుకుంది రాధ. అందని మేఘాలు ద్వివేదుల విశాలాక్షి గారు రాసిన ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు ఇవ్వండి. టెక్స్ట్ స్క్రోలింగ్ ద్వారా కథని అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా ఎక్కువ మంది చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.